ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క జిఎస్టీ బిల్లు మెజారిటీ కంట్రీస్ లో ముఖ్యంగా యూరోప్ లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క న్యూ ట్యాక్సేషన్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. దీన్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే వ్యాట్ ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొత్త ట్యాక్సేషన్ వచ్చిందో దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి రాష్ట్రాలకు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున వ్యాట్ ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేశాం. సో దాని ప్లేస్లో వ్యాట్లో కూడా కొన్ని కొన్ని అనామలీస్ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో డబుల్ మల్టీ ట్యాక్సేషన్ ఉందనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఏదైతే వ్యాట్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్సేషన్లో ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని మన ఇండియాలో కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందనేటువంటి వేరియస్ పార్టీస్ చెప్పినటువంటి సూచనలే కాకుండా ఈవెన్ పొలిటికల్ సైడ్ కానీ గవర్నమెంట్ కానీ దీనికి లాంగ్ రన్ లో మనకి రెవెన్యూస్ పెరుగుతాయి కంట్రీకి కూడా. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రెవెన్యూస్ ఎలా పెరుగుతాయో ఆ రెవెన్యూస్ పెరగడం మనకి కావాల్సినటువంటి జిఎస్డీపీ కూడా అదేవిధంగా కంట్రీ లెవెల్లో ఉండేటువంటి జీడీపీ కూడా పెరుగుతుంది. దానివల్ల మనకి ఫ్యూచర్లో ఈ రొటేషన్లో మనకి రెవెన్యూస్ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటే మనకి ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఎక్స్పెండిచర్ కావాల్సిన రెవెన్యూస్ కూడా మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ద్వారా మనకు వస్తాయనేది ఒక ఆలోచన ఉందంటే కేంద్ర ప్రభుత్వం రోజుల్లో ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఎంపవర్డ్ కమిటీ ఒకటి వేశారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్స్ అదేవిధంగా ఎంపవర్డ్ కమిటీకి అధ్యక్షుడైన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు డిస్కస్ చేసిన తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి ఉంది అంటే ఇప్పటికి ఫైనాన్స్ ఇప్పుడు జిఎస్టీ చేయాలనేటువంటి ఆలోచన అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి యూనియన్ టెరిటరీస్ కానీ అదేవిధంగా స్టేట్స్ కానీ సెంట్రల్ కానీ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే మోడల్ బిల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పాస్ చేయవలసిన బిల్స్ అన్ని కూడా పార్లమెంట్ లో పాస్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్టేట్ గవర్నమెంట్ ఈ జిఎస్టీ బిల్స్ కూడా పాస్ చేయడం జరిగింది. మనం కూడా పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వేరే స్పెషల్ సెషన్ పిలిచారు. స్పెషల్ సెషన్ లో జిఎస్టీ బిల్లు పాస్ అవ్వాలనేటువంటి ఆలోచన అధ్యక్ష దీనికి రెండు మూడు ముందు వచ్చింది. ట్యాక్స్ సిస్టమ్ లో ఈ డబల్ ట్యాక్సేషన్ కానీ అదేవిధంగా ట్యాక్స్ వేసుకుంటూ పోతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంలో ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒకటి తీసివేయాలనేటువంటిది ఈ జిఎస్టీ బిల్ యొక్క అంతేకాదు యూనిఫామ్ కంట్రీ అంతా కూడా కమ్యూనిటీస్ మీద కూడా ట్యాక్సేషన్ ఎట్లా ఉండాలనేది నిర్ణయం జరుగుతుంది. అంతేకాదు యూనిఫామ్ ట్యాక్సేషన్ వల్ల ట్రేడ్ డైవర్షన్స్ ఉండవు. అంతే స్టేట్ టు స్టేట్ ఈ ట్రేడ్ దగ్గర కోటా పోటీలు అవసరం లేదు. కంట్రీ అంతా అంటే ఒకటే ట్యాక్స్ సిస్టమ్. ఇది కూడా ఇండస్ట్రీస్ తోటి కానీ ట్రేడర్స్ వాళ్ళు కూడా వెల్కమ్ చేశారు అధ్యక్ష. అంచేత మెయిన్ బేసిక్ గా కామన్ మీద బర్డెన్ పడకుండా దానివల్ల భవిష్యత్తులో జిఎస్టీకి గ్రోత్ రేట్ పెట్టే విధంగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా గవర్నమెంట్ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా లాస్ ఉంటే స్టేట్స్ కి ఆ లాస్ కూడా చేసుకోవడానికి రాజ్యాంగంలో చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా చూస్తే రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఏ స్టేట్స్కి అయితే లాస్ వస్తుందో ఆ స్టేట్స్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంచేత లాభమే కానీ నష్టమే ఉండదు అధ్యక్షులు. అంచేత మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడికి చూడే మనకు ఉండేటువంటి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉదాహరణకి వ్యాట్ ఉంది, సిఎస్టీ ఉంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్, అదేవిధంగా రోడ్ ట్యాక్స్, అదేవిధంగా సర్కార్ చేసే సబ్సిడీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా జిఎస్టీలో సబ్సిడీ అవుతాయి. అంచేత ఇవన్నీ కూడా సబ్సిడీ అయ్యి ఫైనల్ గా మన స్టేట్ సంబంధించినవన్నీ కూడా సబ్సిడీ అవుతాయి. అదేవిధంగా సెంట్రల్ కి సంబంధించినటువంటి కూడా ముఖ్యంగా చూస్తే అవి కూడా సెంట్రల్ లో ఉండేటువంటి సర్వీస్ ట్యాక్స్ కానీ ఇటువంటి జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ అవుతాయి. అంచేత సెంట్రల్ లో ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్, స్టేట్ లో ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ
ఇవన్నీ కూడా సబ్స్ట్రీమ్ అయ్యి ఒకే ఒక్క ట్యాక్స్ నెట్ ఉంటుంది, అదే జిఎస్టీ. ఈ జిఎస్టీ వల్ల బాగు దొరుకుతుంది, లాభం దొరుకుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ప్రమోషన్ యాక్టివిటీస్ ఉంటాయి. దీంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది పెద్దగా ఏముందో, దాని ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సపోర్ట్ ఇవ్వాలంటే దాన్ని మనం బడ్జెట్ రూపంలో బడ్జెట్ రూపంలో చేసినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటారు ఈ సందర్భంలో. ఇంపార్టెంట్ ఇన్సెంటివ్ యాక్సెప్ట్ చేశాం. జీరో ఫ్లాట్ రేట్ ఉంటుంది, అంటే ఎగ్జంప్టెడ్ కొన్ని గూడ్స్ అన్ని కూడా ఎగ్జంప్ట్ చేయబడతాయి. అదేవిధంగా 5%, 12%, 18%, 28% ఉంటుంది. అంటే అది ఏదైతే ఫైనల్ రేట్ ఏదైతే ఉందో 28 మీద సెస్ ఉంటుంది, అది తెచ్చే కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. ఆ సెస్ కూడా ఎంత ఉండాలనేటువంటి నిర్ణయం జరగవలసినటువంటి అవసరం ఉంది. ఆ సెస్ కూడా ఓన్లీ 4 కమ్యూనిటీస్ అయితే ఉంటుంది తప్ప అన్ని కమ్యూనిటీస్ మీద ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇది ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు ద గవర్నమెంట్, అదేవిధంగా ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ద పీపుల్, ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు ద ఇండస్ట్రీ అధ్యక్షా. అంటే దీనివల్ల ఇప్పటివరకు ఉన్నటువంటి ట్యాక్సేషన్ ఉండేటువంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా తీసి సింగిల్ ట్యాక్సేషన్ పెట్టడం వల్ల కంట్రీ అంతా ఒకటే ట్యాక్సేషన్ ఉండడం వల్ల మనకి చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. అంటే ఈ యొక్క జిఎస్టీ బిల్ని పాస్ చేయవలసింది కూడా.